తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న విలేకరుల సమస్యలను పరిష్కరించాలంటూ పటాన్ చెరువు వద్ద చేసిన జర్నలిస్టుల నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. నిత్యం ప్రజా సమస్యలను నెత్తిన వేసుకొని ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మెదడుకు పదును పెట్టి పేపర్పై సమస్యను వివరించి సమాచారాన్ని అందించే వారే విలేకరులు. ఆ విలేకరులే సమస్యలు పరిష్కరించాలంటూ గత కొన్ని రోజులుగా వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్నప్పటికీ అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకునే నాదుడే కరువైపోయాడు. చివరకు ప్రాణాలను పణంగా పెట్టి రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ఇప్పటికైనా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ తమ సమస్యలను పరిష్కరించాలంటూ విలేకరులు కోరారు. కేసీఆర్ తోటి నాకు అంతకుముందు కూడా కొంత పరిచయం ఉందండి. మనం మీరు అడుగుతున్న డిమాండ్లకు ముందుకొద్దాం. ప్రతి మనిషి కూడా సదుపాయాల కంటే కూడా ఆత్మగౌరవం అనేది ప్రపంచంలో దాని మించింది ఎక్కడా లేదు. ఆత్మగౌరవము ఇంకా మనోడైతే ఇంకా బాగుంటుంది అనుకున్నాం తప్ప, మీరు పక్కోడుంటేనే బాగుంటుందని ఏదైతే తీసుకొచ్చిందో, జర్నలిస్టులు ఏమడిగిందని చెప్పండి. అది నేను అనుకుంటే నాకైతే పెద్ద డిమాండ్స్ కావు, నాకైతే దానే కావు. డబుల్ బెడ్రూమ్ అని ఆయన కడితే కదా ఇయ్యనికి, అన్ని ఆకాశ ఆర్మ్యాలు డిజిటల్ ఈ మధ్యలో బాహుబలి అనే పిక్చర్ వచ్చింది. ఇంకా ఆయన ఇంకా పక్క కొమ్మని కొండ కాదు, నీటిలో దొరుకుతాడు నది, అది కొండ కాదు, ఇది నీళ్లు కాదు, దుంకుడు కూడా నిజమైంది కాదు. ఎట్లనో కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, ఆయన పాలన కాదు, ఆయన ముఖ్యమంత్రి కాదు. అట్లనే అది భ్రమలో 3-4 ఏళ్ళు మనం భ్రమలో ఉన్నట్టు అనుకుందాం. జర్నలిస్టులకు నిజానికి నేను గుజరాత్ ఫైల్స్ మొత్తం చదివాను. నేను మీడియా జర్నలిస్టు వేరే మారు పేరు మీద గుజరాత్ లో జరిగిన అల్లర్లను కూడా ఏ విధంగా ముందుకు తీసుకొచ్చిందో గుజరాత్ ఫైల్స్. అలాగే 2G స్కామ్లు ఎవరు తీసుకొచ్చారండి? ఎవరైనా ప్రతిపక్షాలు తీసుకొచ్చినాయా? 2G స్కామ్లు జర్నలిస్ట్ గా తీసుకొచ్చిండు. అలాగే బోఫోర్స్ భార్యాపిల్లల కష్టార్జితం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే ఏ రాత్రి వచ్చినా, ఏ రాత్రి అనక పగలనక, ఎప్పుడు ఫోన్ వచ్చినా కూడా వాళ్ళు కెమెరాలు భుజాన వేసుకొని పోయి కలం పట్టుకొని పెన్ను పేపర్ పట్టుకొని రాస్తున్నటువంటి వార్తలతోటి ఈ రోజు ఎంతో మంది మరి కనువిప్పు కలుగుతున్నటువంటి వ్యవస్థ వారిది. మరి వారికి ఈ రోజు ఇల్లు లేవని చెప్పి మరి ఇళ్ల స్థలాలు కావాలి, డబుల్ బెడ్రూమ్లు కావాలి అని ఒక న్యాయమైన కోరిక వాళ్ళు అడగడం జరిగింది. అంతేకాకుండా హెల్త్ గురించి వాళ్ళు హెల్త్ గురించి హెల్త్ పర్పస్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి కూడా అడగడం జరిగింది. అంతేకాకుండా మరి గతంలో కూడా జిన్నారంలో చూడడం జరిగింది, విలేకరులు యాక్సిడెంట్ అయి చనిపోతే వారి కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి చూసినాం. అలాంటి పరిస్థితులు మరి వారికి రాబోయే రోజులలో రాకుండా ఉండాలంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా వారికి గవర్నమెంట్ తరఫు నుంచి భారీ మొత్తంలో ఇచ్చినట్టయితే వారిని ఆదుకున్నట్టు అవుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. కాబట్టి గతంలో మరి అనేక ప్రభుత్వాలు కూడా మరి ఏం చేసిలో ఏం చేయలేదో తెలియదు, కానీ గత ప్రభుత్వం మాత్రము అనేక విధాలుగా వారికి మాటిచ్చి ఈ రోజు మోసం చేసినటువంటి ఘనత ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం.